हेलो फ्रेंड्स, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపరా సిస్టర్స్. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ వినగానే ఆ ఎండ నుండి ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా కాపాడాలి అని చెప్పేసి డిఫరెంట్గా ఫ్రూట్ జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇవ్వడం మామూలే కదండి. సో అందులో ఫస్ట్ నేనే కింగ్ అని నిలబడేది లెమన్ కదా. లెమన్ జ్యూసెస్ చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటాము. వేరే ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా కానీ ఇంట్లో ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు, జ్యూస్ చేసేసి ఇస్తూ ఉంటాం కదా ఇంట్లో. సో అంత పాపులర్ లెమనేడ్ మీకు తెలుసు. లెమనేడ్స్లో ఎన్ని వేరియేషన్స్ చేస్తూ ఉంటామో కదా. డిఫరెంట్ లెమనేడ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లెమనేడ్స్ చాలా పాపులర్ ఈ రోజుల్లో. అయితే ఈరోజు వీడియోలో నేను లెమనేడ్కి సంబంధించి ఇంకొక వెరైటీ కులుక్కి షర్బత్, దీని ప్రిపరేషన్ చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి చూపించబోతున్నాను. పేరు కొంచెం కొత్తగా అనిపించినా కానీ మన తెలుగు వాళ్ళకి ఇది ఆల్ ఓవర్ ఇండియా చాలా ఫేమస్. మరి దీని ఆరిజిన్ అంటే దీని పుట్టుక ఎక్కడైంది అని అంటే, నార్త్ కేరళలో కోజికోడ్ అనే ఒక ప్రాంతంలో నార్మల్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, అట్లా స్ట్రీట్ వెండర్ ఒక అతను అమ్మేవాడంట. కామన్గా చేసే లెమన్ జ్యూస్ లాంటిది, కానీ ఇది చేసే ప్రిపరేషన్ డిఫరెన్స్ వల్ల అది అంత ఫేమస్ అయ్యి ఆయన అంత పాపులర్ అయ్యాడంట. సో దీని గురించి మరికొన్ని విషయాలు, దీని ప్రాసెస్ చూస్తూ ఎలా చేయాలో నేర్చుకుంటూ మనం మాట్లాడుకుందామండి. సో ముందుగా నేను మొత్తం 3 వేరియేషన్స్ చూపిస్తున్నాను. అందులో ఫస్ట్ వేరియేషన్ అంటే ఇది ప్లెయిన్ కులుక్కి షర్బత్. ప్లెయిన్ కులుక్కి షర్బత్ ఎలా చేసుకోవాలి అంటే, ఇలా ఒక బాటిల్ ఉంటే చాలు మెయిన్. ఓకే, ఒక బాటిల్ తీసుకొని, ఏ బాటిల్ అయినా పర్లేదు, ఏదన్నా మూతున్న బాటిల్ తీసుకొని 1 గ్లాస్ షర్బత్ చేయడానికి కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో పోస్తున్నాను. నార్మల్ వాటరేనండి, లేదు కూల్ వాటర్ పోసుకుందామనంటే నో ప్రాబ్లం, కూల్ వాటర్ అయినా పోయచ్చు. అందులోకి అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్. మీరు షుగర్ ఎక్కువ వాడము అనంటే ఓకే, మీ టేస్ట్ని బట్టి షుగర్ తగ్గించుకొని అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ అండ్ షుగర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, బట్ ప్రపోర్షన్ అయితే 2 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి 1 నిమ్మకాయ పడుతుంది. 1 నిమ్మకాయలో ఇలా నేను చూపిస్తాను చూడండి, ఒక ముందు ఈ పీస్ ఒకటి చిన్నది కట్ చేసుకొని దాంట్లో మనం ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ అంటాం కదా, ఆ ప్రెజెంటేషన్ కోసం పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మిగిలిన నిమ్మకాయ ఈ బాటిల్లో పిండుతున్నామన్నమాట. మరి ఈ సమ్మర్ డ్రింక్ స్పెషల్ డ్రింక్ అని చెప్పేసి అన్నాను కదా, సో సమ్మర్ స్పెషల్ కాబట్టి ఐస్ క్యూబ్స్ కంపల్సరీ కదా. అండ్ కులుక్కి షర్బత్కి 1 ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఐస్ క్యూబ్స్ అండి. నేనైతే 1/2 ఇందులో వేస్తున్నాను, అంటే బాటిల్లో 1/4 క్యూబ్స్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గ్లాస్లోకి తీసుకున్న తర్వాత కూడా, బిఫోర్ వి డ్రింక్ తాగే ముందు కూడా ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను, చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి, పచ్చిమిరపకాయ. కులుక్కి షర్బత్ అంత ఫేమస్ అవ్వడానికి మెయిన్ టేస్ట్ పచ్చిమిర్చి వల్లే వస్తుందండి. ఇదిగోండి చూడండి, జాగ్రత్తగా 2 సైడ్స్ ఇట్లా కట్ చేయాలి. ఏదన్నా పిన్తో కానీ లేదంటే ఇట్లా నైఫ్తో కానీ, నేనైతే ఇక్కడ నైఫ్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఓపెన్ అయ్యేలాగా అన్నమాట. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనికి, నార్మల్ లెమన్ జ్యూస్లో లాగానే, బట్ ఇందులోకి మనం ఈ స్పైసీ టేస్ట్ యాడ్ చేస్తున్నామన్నమాట. సో మామూలుగా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ అవి తాగేటప్పుడు అడ్డం వస్తాయి అండ్ అంత మంటగా అనిపిస్తుంది, స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి సమ పాలల్లో కావాలి అని అంటే కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 3rd పాయింట్ ఏంటంటే, దీన్ని షేక్ చేయాలి ఫుల్గా. ఆ పచ్చిమిరపకాయ మంట, ఆ నిమ్మకాయ అండ్ ఆ షుగర్ సాల్ట్ మొత్తం కూడా వాటర్కి పట్టాలి. మోస్ట్లీ ఆ పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ వాటర్కి పట్టేలాగా బాగా షేక్ చేయాలి. నేనైతే బాగా చూపించట్లేదు దీనిలో, మీరైతే ఒక కనీసం 1.5 మినిట్ టు 2 మినిట్స్ షేక్ చేయాలి. ఆ షేక్ చేసిన దాన్ని బట్టే మీకు టేస్ట్ వస్తుంది. అంతేనండి, గ్లాస్లో వేసుకొని నెక్స్ట్ దానికి గార్నిషింగ్ కోసం కొంచెం ఆ లెమన్ నేను చూపించాను కదా కట్ చేసినప్పుడు, ఒక స్మాల్ పీస్ ఉంచేసాను కదా, అది ఆ మిరపకాయ అలానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ ఫుల్గా వేసుకొని సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది 1st పార్ట్, ఇది ప్లెయిన్ కులుక్కి.
నెక్స్ట్ సెకండ్ వేరియంట్ ఇందులోనే ఇంకో వేరియంట్ చూపిస్తాను మీకు కులుక్కి షర్బత్లోనే ఇంకొక వెరైటీ అన్నమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్సే అంటే మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ 1 పావు టీ స్పూన్ salt షుగర్ అండ్ salt మీ టేస్ట్ ప్రకారం బట్ ఇక్కడైతే నేను కరెక్ట్ ప్రపోర్షన్ లో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ మిరపకాయ చూసారా బట్ బీ కేర్ఫుల్ అండి ఇది కట్ చేసేటప్పుడు పిల్లలు ఉంటే గనుక మీరు పెద్ద పెద్ద వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి సో నేను పండు మిర్చి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ ది పచ్చిమిర్చి యూస్ చేశాను కదా ఇంకొన్ని ఇలా టూ సైడ్స్ కట్ చేసి అండ్ లాస్ట్లో తోన కొంచెం కట్ చేసేసి దానిలో వేసేసాను అండ్ మిరపకాయ కూడా వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో లెమన్ అండ్ ఐస్ క్యూబ్స్ ఇదంతా కామన్ దీనికి చేయాల్సింది కులుపు మీనింగ్ ఏంటంటే షేకింగ్ అనమాట అంటే దాన్ని ఫుల్గా మనం షేక్ చేస్తాం కదా దాన్ని బాగా కలిపి ఆ కలపడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్కి పడతాయి అలా షర్బత్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి దీనికి కులుక్కి షర్బత్ అని పేరు వచ్చింది కులుక్కి ఏ లాంగ్వేజ్ అంటే మలయాళం లాంగ్వేజ్ మలయాళంలో దాన్ని షేకింగ్ అని అంటారు అన్నమాట షేకింగ్ని కులుక్కి అంటారు సో బాగా షేక్ చేయడం వల్ల ఇది ఇంత పాపులర్ టేస్ట్ వచ్చింది నార్మల్ లెమనేడే కానీ దీనికి మిర్చి యాడ్ చేసి అలా షేక్ చేసి వేయడం వల్ల ఈ టేస్ట్ వచ్చింది ఓకే ఈ సెకండ్ వేరియంట్లో ఫస్ట్ చూపించిన ప్లెయిన్ కులుక్కి చేసుకొని పండు మిర్చి వేసాము అండ్ నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేశాను అవి నానబెట్టి ఉంచినవి ఆల్రెడీ సో చియా సీడ్స్ యాడ్ చేశాం ఈ చియా సీడ్స్ మీరు షేక్ చేసేటప్పుడు కూడా యాడ్ చేయొచ్చు అంతేనండి అది సెకండ్ వేరియంట్ అండ్ నెక్స్ట్ థర్డ్ వేరియంట్ చూద్దాం థర్డ్ వేరియంట్ నేను లెమనేడ్తో చూపిస్తున్నాను చూడండి ఈ లెమనేడ్ మోస్ట్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉండొచ్చు బట్ మనం లెమన్తో ఈ వీడియో తీస్తున్నాం కాబట్టి లెమనేడ్ గురించి మాట్లాడుకొని లెమనేడ్ చేయకుండా వెళ్ళిపోతే ఏమో మంచిగా అనిపించలేదు సో అందుకోసం లెమనేడ్ కూడా చూపిస్తున్నాను చూడండి సో వాటర్ తీసుకున్నాను అండ్ కొంచెం పుదీనా తీసుకొని ఇలా కొంచెం చేత్తోనే అలా నలిపిన బాటిల్లో వేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ ఇలా పీసెస్ లాగా రౌండ్గా కట్ చేశాను అవి కూడా వేస్తున్నాను అండ్ మిగిలిన దానిలో జ్యూస్లా పిండేసేసి వేసాను అన్నమాట సో ఒక 15 మింట్ లీవ్స్ పుదీనా లీవ్స్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక పావు టీ స్పూన్ salt and oka chitikedu jeera powder nimmakai water lo kalpali idi deeniki I mean common lemonade process but deeni manam kulukki style la ante shaking shake chestunnamu so inka baaga water ki patti baaga ice veskundi ante oka 5 to 6 ice cubes vesesi glass lo అప్పుడు ఈ కులుక్కి ఉంది కదా మనం ప్రిపేర్ చేసిన కులుక్కి లెమనేడ్ కులుక్కి అది దీనిలో యాడ్ చేస్తున్నాను చూడండి సో కులుక్కి షర్బత్ అంటే ఒకటే ప్రాసెస్ కాదు కులుక్కి మీన్స్ షేకింగ్ కాబట్టి మనం కామన్ లెమనేడ్స్ మన లెమన్తో చేసే వేరియంట్స్ అన్నీ కూడా ఇలా షేక్ చేసి వేయడం వల్ల ఆ వాటర్లో చాలా బాగా ఆ ఫ్లేవర్స్ కలిసి సూపర్ టేస్టీ డిఫరెంట్ కులుక్కి షర్బత్స్ కమ్ లెమనేడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ సమ్మర్లో ఇలాంటివి ట్రై చేసి స్టే హైడ్రేటెడ్ అండి అండ్ తెలుసు కదా విటమిన్ సి రిచ్ ఇది లెమన్ అని సో ఇలాంటివి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందించండి కొంచెం ఆలోచిస్తే ఇదే టైప్లో నేను చెన్నైలో ఆఫీస్ బయట కూడా ఇట్లనే ఒక గ్లాస్లో ప్రిపేర్ చేసి ఇంకో గ్లాస్ దానిపైన బాయిలింగ్ చేసేసి షేక్ చేసి పోసిస్తూ ఉండేవాళ్ళు అనమాట అవి చూసేసి కామన్ లెమన్ జ్యూసే కదా అని అనుకునేదాన్ని తర్వాత నేను వంట స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్కి కొత్తగా కనుక విజిట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బై బై